నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అతి తక్కువ ఖర్చుతో కేవలం 15 నుండి 20 రోజుల్లోనే చోటా క్యాబిన్స్, సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, ఫామ్ హౌసెస్ కావచ్చు, అలాగే పెంట్ హౌసెస్, ఇలాంటి ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు జీడిమెట్లలో ఉన్న నాగార్జున ఫ్రీ ఫ్యాబ్స్ ఫ్యాక్టరీకి సంబంధించిన వారు. ప్రస్తుతం మనం అదే లొకేషన్ లో ఉన్నాం. నా వెనకాల చాలా వరకు హౌసెస్ మీకు కనపడుతున్నాయి కదా, ఇవన్నీ మోడల్ గా ఇక్కడ ఉంచారు. చాలా మంది విజిటర్స్ వచ్చి ఇక్కడ చూస్తూ ఉన్నారు, వాళ్ళకి నచ్చిన డ్రీమ్ హౌస్ ఎలా నిర్మించుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని అడుగుతూ ఉన్నారు. సో సుమన్ టీవీ కూడా ఇక్కడికి వచ్చింది, ఒకసారి చూద్దాం ఆ ఇల్లులు ఎలా ఉన్నాయి. ఆఫీస్ పర్పస్ గా కూడా వాడుకోవచ్చు, అలాగే ఇంటిగా లేకపోతే ఫార్మ్ హౌసెస్ గా ఇలా చాలా రకాలుగా ఇక్కడ ఉన్నాయండి. ఒకసారి మనం కూడా వెళ్ళి చూద్దాం ఎంత ఖర్చు అవుతుంది, ఏ మెటీరియల్ తో ఇవి తయారు చేస్తారు, ఎన్ని రోజుల పాటు ఇవి మన్నుతాయి, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి కదా, ఒకసారి వెళ్ళి చూసేద్దామా. నాతో పాటు రండి. నార్మల్ గా మనం ఇంట్లో ఎలా ఉంటాం అలాంటి ఫీలింగ్ కలుగుతుంది, బట్ బయట నుంచి చూస్తే అది కంటైనర్ అని అర్థం అవుతుంది. ఒకసారి దీని గురించి మనకు తెలియాలంటే ఈ కంపెనీకి సంబంధించిన వ్యక్తి ప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు, వారితో మాట్లాడి అసలు ఏంటి కంప్లీట్ గా మనకున్న డౌట్స్ అన్ని మనం క్లారిఫై చేసుకుందాం. నమస్కారం ప్రసాద్. నమస్తే మేడం. ఈ హౌస్ దేనికండి? మాకు ఇక్కడ ఇది చూస్తుంటేనే అర్థం అవుతుంది, ఒక కిచెన్ ఇల్లు లాగానే అనుకుంటున్నాను. ఏంటి అసలు దీని ఐడియాలజీ ఏంటి, ఏ మెటీరియల్ తో ఇది? ఇది బయట మనం జిఏ షీట్స్ అని వాడుతున్నాం. జిఏ అంటే గ్యాలనైజింగ్ స్టీల్స్. గ్యాలనైజింగ్ స్టీల్స్ ఓకే. అంటే మామూలుగా బయట అందరూ ఎంఎస్ వాడతారు, అవి రస్ట్ పట్టేస్తాయి కొన్నాళ్ళకి. మేము అవి వాడము, గ్యాల్వనైజింగ్ స్టీల్ ఏ వాడతాం. అది గ్యాల్వనైజింగ్ స్టీల్ అంటారు. Yes. Right. Okay. కింద గ్రిడ్ ఇది, ఎవ్రీ 2 ఫీట్ కి గ్రిడ్ వేస్తాం మనం. చాలా హెవీ గ్రిడ్ ఉంటుంది మనం, 100x50 పైప్స్ ఉంటాయి, అవి ఆ పైప్స్ గ్రిడ్ వేస్తాం అన్నమాట. గ్రిడ్ వేసి దానిపైన మళ్ళా 18mm థిక్నెస్ తో బైసన్ బోర్డ్ వేస్తాం. బైసన్ బోర్డ్ వేస్తాం, దానిపైన మళ్ళీ వినైల్ ఫ్లోర్ వేస్తాం. అంటే కస్టమర్ చాయిస్. ఇప్పుడు ఎన్ని మొత్తం 3 లేయర్స్ ఉన్నాయి? 3 లేయర్స్. ఒకటి గ్రిడ్ ఉంటుంది, దానిపైన ఇది ఉంటుంది, అది బైసన్ బోర్డ్స్ ఉంటుంది, దానిపైన వినైల్ ఫ్లోర్ ఉంటుంది. అది కస్టమర్ చాయిస్. ఇది నాకు వినైల్ ఫ్లోర్ అవసరం లేదు అన్నా సరే, మనం టైల్స్ కూడా వేసుకోవచ్చు మేడం. నార్మల్ టైల్స్ కూడా వేసుకోవచ్చు. నార్మల్ టైల్స్ కూడా వేసుకోవచ్చు. అంటే అవి కరెక్ట్ గా ఫిట్ అవ్వాలి కదా. కరెక్ట్ ఫిట్ అవ్వాలి, ఫిట్ అవుతుంది, ఏం ప్రాబ్లం. ఓకే. అండ్ టైల్స్ లో మనకి చాలా రకాలు ఉంటాయి కదా, ఏ టైల్ అయినా యూస్ చేసుకోవచ్చు మనం. Yes. ఫ్లోరింగ్ అయితే ఒక ఐడియా వచ్చింది, 3 లేయర్స్ లో వేశారు ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా వాల్స్ విషయానికి వద్దాం. దీన్ని ఎండిఎఫ్ బోర్డ్స్ అంటారు. ఇవి మనకి ఎన్ని రోజులు మంతాయి అండి? అలా ఏమన్నా ఉంటుంది మనకి 10 to 20 ఇయర్స్ ఏమీ కాదు మేడం, కాకపోతే మనం కొంచెం మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ చేసుకుంటే అంటే ఎలాంటి, అంటే ఇందులో వాటర్ వెళ్ళకూడదు ఇందులోకి, అంటే కింద తుడవచ్చు, అందులో వాటర్ పడకూడదు. పట్టుకుండా ఉంటే మీకు 20 ఇయర్స్, 10 to 20 ఇయర్స్ ఏమీ కాదు మేడం. 20 సంవత్సరాలు మాత్రం గ్యారంటీ ఇస్తారు, వాటర్ పడకుండా మనం చూసుకోవాలి. కానీ ఇల్లు అన్నాక ఖచ్చితంగా నీళ్ళనే పడుతుంది. అదే కింద ఏమీ కాదు మేడం, కింద ఏమీ కాదు, కింద అంతా వాటర్ ప్రూఫ్. ఇది ఒక్కటే మాట, కొంచెం చూసుకోవాలండి. ఇది టీవీ మేడం, ఇది టీవీ స్విచ్స్ అన్ని ఇచ్చేస్తాం ఇట్లా. ఇది ఏసీ మేడం, ఇక్కడ ఏసీ, ఏసీ పాయింట్ ఇది, ఏసీ పాయింట్. మీరు అనుకోవచ్చు ఇది ఏంటి, ఏసీ ఇక్కడ పెడితే చాలా వెయిట్ ఉంటుంది కదా, ఈ బోర్డ్స్ కి ఎక్కడ ఆగుద్ది అనుకుంటున్నాం. మేము వెనక ముందులే మేము ప్లాన్ చేసి వెనక షీట్ పెట్టేస్తాం మేడం. దీని వెనకాల ఒక షీట్ ఉంటుంది, ఎంఎస్ షీట్ ఉంటుంది అనమాట, మెటల్ షీట్ ఉంటుంది, మీరు దానికి ఫిక్స్ చేసేసుకోవచ్చు అంట. ఏసీ దీనికి ఫిక్స్ చేసుకోవచ్చు. దీని వెనకాల అవుట్ ఇన్లెట్ అవుట్లెట్ ఉంటుంది అనమాట, హోల్ ఉంటుంది, అందులో నుంచి పైప్స్ బయట వేసుకోవచ్చు. టీవీ యూనిట్ ఇక్కడ ఓకే, ఏసీ అక్కడ ఓకే, పవర్ ఎక్కడి నుంచి తీసుకుంటారు? పవర్ మెయిన్ పవర్, మెయిన్ పవర్ పాయింట్ మేము అది మేడం. ఓకే, దాన్ని అక్కడ మెయిన్ పవర్ పాయింట్ అది, అక్కడ నుంచి లాన్ మొత్తం సర్క్యూట్ వెళ్ళిపోతుంది. మీకు లోన ఏమి పవర్ ఇన్సిజన్ లేకుండా లోన మొత్తం పైప్స్ ఇచ్చేస్తాం మేడం. ఎక్కడ వైర్ అనేది మీకు బయటకి ఏమి కనబడదు మీకు లోన. ముందు చెప్పినప్పుడే, ముందులో చెప్పిన టోటల్ గా అంతా ఫిక్స్ చేస్తాం మనం. ఒక్కొక్కసారి షార్ట్ సర్క్యూట్ అయినా అలా అవకాశం లేకుండానే చెప్తున్నాను కదా మేడం, అన్ని పవర్. ఎక్కడ వైర్ అనేది మీకు బయటకి కనబడదు, లోన్ కూడా, లోన్ కూడా బయటకి కనిపించదు, బయట కూడా ఏమీ ఉండదు, లోన్ అన్ని పైప్లు ఇచ్చేస్తాం. బాగా వర్షం పడినప్పుడు ఏమీ కాదు అసలు లోన్కి, మీకు అసలు డ్రాప్ కూడా వర్షం రాదు మీకు అసలు. ప్లస్ లోన్ మీకు 50mm ఇన్సులేషన్ ఉంటుంది, 50mm ఇన్సులేషన్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎండ అన్ని ఉంటాయి కదా మేడం, దానికోసం తట్టుకోవడం కోసం 50mm ఇన్సులేషన్ పెడతాం అన్నమాట. ఇవి ఏంటంటే, ఈ బ్లాక్ కలర్ ఇవి మనకి, ఇవి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక బోర్డు,
ఇక్కడ నుంచి ఒక బోర్డు ఇక్కడ నుంచి ఒక బోర్డు ఉంది ఇలా వదిలేసామనుకో చూడడానికి బాగుంది కదా అందుకని ఇది అల్యూమినియం బీడింగ్ మేడం ఓకే అలా చూడడానికి నీట్ గా ఉండడం కోసం ఇలా అల్యూమినియం బీడింగ్ చేసాం ఎక్కడ ఎక్కడ ఫిక్స్ చేశారు నా ఫిక్స్ చేస్తాం మేడం స్క్రూస్ ఉన్నాయి ఓకే అండ్ విండో ఇది విండో స్పెషల్ గా కనబడుతుంది అవును ఇది అల్యూమినియం విండో ఇలా తీసుకున్నారు నార్మల్ వాల్స్ లాగా ఇట్లా మనకి ఓపెన్ అంటే మనకి స్పేస్ కలిసి వస్తుంది కదా మేడం ఇప్పుడు ఇట్లా చేసుకుందాం అనుకో లాన్ కి ఇంత ప్లేస్ సో అందుకని స్లైడింగ్ ఉంటే మనకి ప్లేస్ కలిసి వస్తుంది కదా సో స్లైడింగ్ దీని వెనకాల మనకి సేఫ్టీ గ్రిల్ పెడతామంట ఓకే ఓకే ఓవరాల్ గా అంటే ఇది మొత్తం ఇల్లు సెటప్ అనుకోవాలి కిచెన్ పార్ట్ అని అనుకోవాలి ఇల్లు సెటప్ మీకు కావాలంటే ఇందులో సెపరేట్ బెడ్రూమ్లు కూడా ఉంటాయి అవి కూడా ఉన్నాయి మా దగ్గర అవి కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ ఎందుకంటే మనం సింగిల్ బెడ్రూమ్ అండ్ డబుల్ బెడ్రూమ్ వాళ్ళ చాయిసెస్ ఉంటాయి కాబట్టి ఫైన్ ఇప్పుడు మనం చూస్తున్నది ఎంత లెంగ్త్ ఇది 20 ఫీట్ లెంగ్త్ మేడం 10 ఫీట్ విడ్త్ అండ్ కింద మనకి స్పేస్ ఉంచాలా భూమి నుంచి ఎంత ఎత్తులో మనకి ఉంచాలా అది అక్కడ మనం పెట్టుకునే చోట మేడం అది అది ఏమైనా డౌన్ ఉంది అనుకోండి కొంచెం హైట్ పెట్టుకుంటారు లేకపోతే 1 ఫీట్ మన పిల్లర్ లేసుకుంటే 1 ఫీట్ మీద మనం పెట్టేసుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం ఇది ఎలా అయినా అలా పెట్టచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇందులోకి వచ్చామంటే మన కిచెన్ లోకి ఎంటర్ కిచెన్ లోకి ఎంటర్ గ్రానైట్ తో ఇక్కడ రెడీ చేశారు వంట గట్టు లాగా అండ్ కింద మనకి కింద మన షెల్ఫ్లు మనం ఏమన్నా కావాలంటే మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఇట్లా ఓకే ఓకే షెల్ఫ్లు లైట్ చేస్తాము కొంచెం స్పేషియస్ గానే ఉన్నాయి ఇది కూడా ఇలా షెల్ఫ్లు ఇచ్చేస్తాం మేడం కావాలంటే మీకు పైన కూడా ఇంకో షెల్ఫ్ అరేంజ్మెంట్స్ చేస్తాం ఓకే ఓకే మీకు డోర్స్ అవసరం డోర్స్ అవసరం నార్మల్ గా పెట్టుకోవడానికి ఏమైనా ఉంటే పెట్టేసుకోవడానికి అట్లా కంఫర్టబుల్ గా ఇక్కడ కూడా ఒక ఇక్కడ కూడా మనకి ఒకటి ఇది విండో అరేంజ్ చేసాం రైట్ నెక్స్ట్ ఇంకా వాష్ నెక్స్ట్ వాషింగ్ ఇది వాటర్ ఇచ్చేస్తాం మనకి ఎట్లా కావాలి కిచెన్ సెటప్ ఎలా ఉంటుందో కంప్లీట్ గా అలానే కంప్లీట్ అట్లా కామన్ వాల్ అనేది కంటిన్యూ అండ్ ఇప్పుడు వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి మన ట్యాంక్ పైన మనం ట్యాంక్ ప్రొవైడ్ చేస్తాం మేడం ఓకే పైన ట్యాంక్ ప్రొవైడ్ చేస్తాం అది 1000 లీటర్ వరకు మనకి 1000 లీటర్ వరకు సఫిషియెంట్ ఉంది అసలు ఆ ట్యాంక్ కూడా మీరే ఇస్తారా ట్యాంక్ ప్రొవిజన్ ఇస్తాం మేడం ఓకే ఓకే ట్యాంక్ ఏమం గానీ ట్యాంక్ పెట్టుకునే ప్రొవిజన్ ఇస్తాం అన్నమాట ఓకే ఓకే దానికి ఒక స్టాండ్ చేసి పైన స్టాండ్ అంతా అరేంజ్ చేస్తాం అన్నమాట లైట్స్ అండి లైట్స్ అన్ని ఎల్ఈడి లైట్స్ మేడం ఎన్ని లైట్స్ మొత్తం 4 ఇస్తాం మేడం ఓకే అంటే మన లెంగ్త్ ని బట్టి ఇప్పుడు మనం ఇది 20 ఫీట్ కదా మేడం 4 ఇచ్చాము అలా ఇంకా 25 అనుకోండి ఇంకొకటి ఇంకో రెండు ఎక్స్ట్రా చేస్తాం అట్లా ఓకే ప్లస్ లైట్స్ ఏంటి ఫ్యాన్స్ ఏంటి అన్ని బ్రాండెడ్ ఏ వస్తాం అన్ని మేమే ఇస్తాము ఫ్యాన్స్ కూడా మేమే అరేంజ్ చేస్తాం ఫ్యాన్స్ కూడా మీరే మేమే అరేంజ్ మేమే ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ ఇవి ఇక్కడ షెల్ఫ్ మేడం ఏమన్నా పెట్టుకోవడానికి అండి క్లాత్లు పెట్టుకోవడానికి షెల్ఫ్ ఇవి ఎంత వెయిట్ ఆప్తాయండి ఎంత వెయిట్ వేసినప్పుడు మనం మంచి ఎక్కినా ఏం కాదు మేడం అండ్ నెక్స్ట్ వాష్రూమ్ ఎక్కడండి ఇక్కడ వరకు ఓకే హౌస్ ఓకే వాష్రూమ్ అనేది ఇది మనకి వాష్రూమ్ అండి ఇది కార్నర్ ఇది వాష్రూమ్ ఇది అయితే కస్టమర్ చాయిస్ అన్నమాట కొంతమంది లోనే అడుగుతారు వాళ్ళు అటాచ్డ్ కింద కొంతమంది బయట ఇప్పుడు దీనికి ఓపెన్ బయట మేడం డోర్ బయట ఇచ్చాము వెనక నుంచి మన డోర్ ఉంది దీనికి అట్లా దీనికి వైపు ఇచ్చాము అటాచ్డ్ కూడా అటాచ్ చేస్తాం ఇక్కడ మనం డోర్ ఇచ్చుకుంటాం ఈ సైడ్ డోర్ ఇచ్చుకుంటాం ఇది మనం మిమ్మల్ని అటాచ్ వద్దన్నారు వాళ్ళు కస్టమర్ బయటకి ఇచ్చామన్నమాట ఒకళ్ళ చాయిస్ అండి మనం కస్టమర్ ఎట్లా అడిగితే అట్లానే ప్రిపేర్ చేస్తాం మా దానికన్నా కస్టమర్ చాయిస్ ఎక్కువ ప్రిపేర్ అవును ఇక్కడ ఒక విండో ఇచ్చాము ఇక్కడ మనకి 3 విండోస్ ఉన్నాయి ఒక డోర్ ఉంటుంది మెయిన్ డోర్ ఒకటి ఉంటుంది ఓకే ప్రసాద్ గారు అసలు విషయానికి వద్దాం ఇంటికి అసలు ఎంత ఖర్చు అవుతుంది ఫుల్ కంప్లీట్ గా మీరు ఒక కస్టమర్ ఇల్లు అడిగారంటే ఎంత ఛార్జెస్ ఇప్పుడు ఇది మనకి లెంగ్త్ వచ్చేసి 20 ఫీట్ మేడం ఇది విడ్త్ వచ్చేసి 10 ఫీట్ అంటే ఇది 200 సెఫ్టీ వచ్చింది దీని యాక్చువల్ ప్రైస్ 2.4 వరకు వద్దు మేడం ఇది మనకి ఏమి మనకి వాష్రూమ్ అవసరం లేదు ప్యాంట్రీ అవసరం లేదు అనుకుంటే 2.4 వరకు అవుతుంది 2,40,000 అవుతుంది మనకి దీనికి అన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ మనం చేస్తాం అంటాం ప్యాంట్రీకి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం వాష్రూమ్ కి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం అట్లా అవన్నీ ఇంక్లూడింగ్ మేమే ప్రొవైడ్ చేస్తాం కనుక్కుని ఇంక్లూడింగ్ లైట్స్ ఏంటి ఎల్ఈడి లైట్స్ ఏంటి ఫ్యాన్స్ ఏంటి మొత్తం కనెక్షన్స్ లోన ఈ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఏంటి ఇవన్నీ ఇంక్లూడింగ్ ఇవన్నీ కలుపుకుని 2,40,000 అవుతుంది ఇప్పుడు మనం చూసిన దానికి చూసిందని కాదు ఇది వాష్రూమ్ వితౌట్ వాష్రూమ్ వితౌట్ ప్యాంట్రీ వితౌట్ ప్యాంట్రీ వితౌట్ వాష్రూమ్ మనకి అందులో కస్టమర్ మనకి ప్యాంట్రీ అడిగితే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం వాష్రూమ్ అడిగితే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం మినిమం ఎంత అండి మినిమం ఏ హౌస్ కి తీసుకుంటారు ఎలా అంటే 3 lakhs వరకు అవుతుంది మేడం ఖచ్చితంగా ఒక ఇంటిని మీరు ఈ విధంగా నిర్మించుకోవాలంటే కనుక 3 lakhs మాత్రం ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు ప్రసాద్ గారు అండ్ ఇక్కడ కొన్ని కొన్ని సందేహాలు ఉన్నాయండి మామూలుగా ఈ రేకు అని అనగానే వర్షాకాలంలో ఎక్కువ హెవీ రెయిన్ఫాల్ కావచ్చు ఒకసారి మనకి చినుకులు బాగా పడుతుంటాయి అప్పుడు సౌండ్ వస్తూనే ఉంటుంది మనం భరించలేము సౌండ్ అంత సౌండ్ వస్తుంది మరి దీనికి అలాంటి సౌండ్ వస్తుందా సౌండ్ అంటే అంత రాదు పైన ఇన్సులేషన్ చేస్తాం మేడం అందుకనే మేడం ఇప్పుడు మనం టాప్ కి దీనికి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది
గ్యాప్ ఉంటుంది గ్యాప్ ఉంటుంది ఒక 3-4 ఇంచెస్ గ్యాప్ ఉంటుంది మేము 2 ఇంచెస్ ఇన్స్టలేషన్ చేస్తాం పైన సో సౌండ్ చాలా వరకు కూడా కంట్రోల్ అవుతుంది కానీ మనం బయట మామూలుగా రేకుల మీద పెడితే చాలా సౌండ్ వస్తుంది కదా అంత సౌండ్ మాత్రం రావదు అండ్ అలాగే ఎండాకాలంలో మామూలుగా రేకుల కింద మనం నించుంటేనే మాడిపోతాం ఆ హీట్ కి ఇంకా ఎక్కువ హీట్ అయిపోతుంది అదే నేను చెప్పాను కదా మేడం ఇప్పుడు ఇన్స్టలేషన్ చేసామని అది దానికోసం ఆ పర్పస్ కూడా మధ్యలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కస్టమర్ ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేసినా ఇల్లు తీసుకున్న తర్వాత అప్పుడు మిమ్మల్ని సంప్రదించాలి అసలు ఎన్ని రోజులు ఈ ఇంటికి మీరు గ్యారెంటీ ఇస్తారు గ్యారెంటీ అనేది మనం చెప్తున్నాను కదా మేడం మనం యూజ్ చేసుకున్న దాన్ని బట్టి దాన్ని నీట్ గా ఉంచుకుంటే ఏమీ అవ్వదు ఒకవేళ చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ వస్తే మేము డెఫినెట్ గా మేము చేస్తాం ఓకే ఎన్ని రోజుల వరకు ఇస్తారు అలా ఒక 2-3 ఇయర్స్ వరకు ఏమీ అవ్వదు అసలు అది గ్యారెంటీ అది ఒకవేళ ఏమైనా అయినా మైనర్ ప్రాబ్లమ్స్ అయినా మేము వచ్చి చేస్తాం 3 సంవత్సరాల లోపు ఏమైనా మైనర్ ప్రాబ్లమ్స్ అయితే గనక ఇలాంటి ఇంటికి ఖచ్చితంగా కంపెనీ వారే బాధ్యత వహిస్తారు మీదే రెస్పాన్సిబిలిటీ అన్నమాటగా ఓకే అండ్ మీరు అన్నారు 20 ఏళ్ల వరకు ఏ ప్రాబ్లం రాదు కరెక్ట్ గా మెయింటైన్ చేస్తారు మెయింటైన్ చేసుకుంటే మీరు బాత్రూమ్ గురించి అడిగారు కదా మేడం లోన ఈ బయట డోర్ అన్నమాట ఓకే బయట నుంచి ఉందని చెప్పారు ఎందుకు నుంచి ఉంది కదా ఇట్లా మేడం లోన మనం కంప్లీట్ వెస్టర్న్ ఇచ్చాము వాష్ బేస్ ఇస్తాము వాష్ బేసన్ ఓకే ఇది ఎంత లెంగ్త్ ఇది వచ్చేసి 4x6 4x6 ఇది ఇది 4 ఫీట్ వస్తుంది ఇది 6 లెంగ్త్ వచ్చేసి 6 ఫీట్ వస్తుంది ఇయన్ని వాష్ ప్రూఫ్ మేడం నేను కడిచిన ఇది అది వాటర్ పడకుండా అని చెప్పాను కదా మనం అప్పుడు మరి ఇది బాత్రూమ్ కదా ఇదే అందుకనే ఇది ఇది ఏంటంటే మొత్తం వాష్ ప్రూఫ్ మేడం ఎన్ని రోజుల్లో మొత్తం నిర్మిస్తారు మీరు 15 డేస్ సింగిల్ హాల్ రూమ్ ని ఒక హౌస్ ని మనం ఇప్పుడు చూసాము అండ్ ప్రతిదీ కూడా ఫుల్ ప్యాకెడ్ గా అది ఎలక్ట్రిసిటీ విషయంలో ఎలాంటి పవర్ ఇష్యూస్ రాకుండా అండ్ అలాగే వాటర్ కి సంబంధించి ఏ ప్రాబ్లం రాకుండా అన్ని నాగార్జున ఫ్రీ ఫ్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఇవి తయారు చేస్తుందో వాళ్లే ముందుగా అన్ని అరేంజ్ చేసి మనకి ఇస్తారు మధ్యలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా 3 సంవత్సరాల్లో ఏమైనా ప్రాబ్లం వస్తే వారే ఖచ్చితంగా బాధ్యత వహిస్తారు అండ్ మనం చూస్తున్నాం కదా కంప్లీట్గా ఒక హౌస్ లోపల ఉంటే మాదిరి నార్మల్ ఇంట్లో ఉన్నట్టుగానే ఉంది బట్ ప్రసాద్ గారే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి ఒక్కటి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళని కన్సల్ట్ చేసి మనం ఇంకా డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ప్రస్తుతం మనం చూసింది అయితే సింగిల్ హాల్ కమ్ ప్యాంట్రీ అనుకోవచ్చు ఇక్కడ మన కిచెన్ లాగా అండ్ దీనికి బయట నుంచి వాష్రూమ్ కూడా ఉంది అండ్ ఇది కంప్లీట్గా మనకి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ఇల్లు డౌట్స్ అయితే క్లారిఫై అయ్యాయి కదా ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి